హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో ఈవీఎంలకు సంబంధించి కొంత గందరగోళం నడుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కి బాలనేని శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు ఏవైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కాకుండా వాళ్ళు సొంతగా మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు. సో మాక్ పోలింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఒకవేళ నిజంగానే ఈవీఎంలో తప్పులు జరిగితే లేదంటే అవకతవకలు జరిగితే మాక్ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటి అనేది వైసీపీ భావిస్తున్నటువంటి ప్రధాన అంశం. అయితే దీనిపైన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధమని చెప్పేసి బాలనేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్తే ఇలాంటి పరిణామాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ వల్ల ఎన్నికల కమిషన్ తన తప్పును సర్ది చేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారనే దాని మీద ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్ పటేల్ సార్. నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఏంటి ఈవీఎంలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఎన్నికల కమిషన్ ఫాలో అవ్వట్లేదు, మరి నిజంగానే ఈవీఎంలకు సంబంధించి తప్పు జరిగిందనుకోవాలా? ఈవీఎంల పైన వచ్చిన ఆరోపణలని సూటిగా విస్పష్టంగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ది. దాంతోపాటు ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఇది ఈ రాష్ట్ర సమస్య కాస్త దేశ సమస్య అయ్యే మారే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్కే కాదు, గెలిచిన పార్టీలన్నిటికీ కూడా ఇది ఒక తలనొప్పిగా మారే పరిస్థితి వస్తుంది. బేసిక్గా ఈసారి ఎలక్షన్ కమిషన్ పైన తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. గతంలో వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఈవీఎంల పనితీరు పైన, ఈవీఎంల పనితీరు పైనే అనుమానాలు, మేము ఎవరికి ఓటేసినా ఎవరికి వెళ్తుంది అట్లాంటి అనుమానాలు వచ్చినాయి. ఈసారి అలిగేషన్స్ సూటిగా స్పష్టంగా దేశవ్యాప్తంగా వచ్చినాయి. ఈసారి వచ్చిన ప్రధాన అలిగేషన్ ఏంటి, ఈవీఎంలో పోలైన ఓట్లకి ఈవీప్యాడ్లో పోలైన వాటికి మధ్య అనుమానాలు ఉన్నాయని, రెండు బ్యాటరీ ఛార్జెస్ దాదాపు 25-30 రోజులు దాదాపు ఆఫ్ చేసి పెట్టేసిన తర్వాత కూడా 99.99% బ్యాటరీ ఛార్జెస్ ఉన్నాయని ఒక ఎంపీ క్యాండిడేట్ అలిగేషన్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు పోలింగ్ నాటి పర్సంటేజ్కి కౌంటింగ్ నాటి పర్సంటేజ్కి తేడా ఉందని దేశవ్యాప్తంగా ఒక సర్వే సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. అదేవిధంగా దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఇట్లా లక్షల్లో తేడా, అంటే కౌంటింగ్ పోలింగ్ రోజు మీరు ప్రకటించిన దానికి కౌంటింగ్ రోజు వచ్చిన కౌంటింగ్ మధ్య లక్షల్లో తేడా ఉందని, అది ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల తేడా ఉందని ప్రకటించారు. దాంతో పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు కూడా కౌంటింగ్కి ఓటింగ్కి మధ్య 12% హయ్యెస్ట్ తేడా వచ్చింది కొన్ని చోట్ల అని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఇంత ఓపెన్గా వాళ్ళు ఛార్జెస్ చేస్తున్నప్పుడు మొదటి దశలో తనకు వచ్చిన కంప్లైంట్ పరిష్కరించేటప్పుడు విస్పష్టంగా అథెంటిక్గా కానీ బిహేవ్ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఆరోపణలు కూడా పక్కకు పోతాయి. వీళ్ళు మొదట వచ్చిన దాన్నే అన్నసరిగా ఆరోపణలకు బలం చేకూర్చే రంగా బిహేవ్ చేస్తే దేశవ్యాప్తంగా మరింత కంప్లైంట్లు వస్తాయి. నాకున్న అవగాహన మేరకు ఎన్నికలు జరిగినటువంటి కౌంటింగ్ వచ్చిన తర్వాత ప్రస్తుతం 6 నెలల లోపు అనుకుంటాను, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 2-3 ప్లేస్లో ఉన్న వాళ్ళు రైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా అందరూ రైజ్ చేస్తారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్స్ పైన సూటిగా స్పష్టంగా ఈవీఎంలకి ఈవీప్యాడ్లకి మధ్య క్రాస్ చెకింగ్ చేసేసి ఏం 12 ఈవీఎంలకి ఆయన అప్లై చేశాడు. 12 ఈవీఎంలలో పోలైన ఓట్లు సంఖ్యకి, వివిధ పార్టీలకు పోలైన ఓట్లకి, వీవీప్యాడ్లో పోలైన ఓట్లకి సంఖ్యకి ఏమి తేడా లేదు అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి 12 ఈవీఎంలు కానీ క్లియర్ చేసేస్తుంటే దేశవ్యాప్తంగా ఎవరు సాహసంగా అడి చేస్తుంటారు, అడుగు ముగిసిపోయింటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఒంగోలు విషయంలో ఇట్లాంటి బిహేవియర్ చేస్తున్నారో దేశవ్యాప్తంగా చాలా మందికి అనుమానాలు వస్తాయి. అనుమానాలు వచ్చి ముందుకెళ్తారు, ముఖ్యంగా తక్కువ ఓట్లతో ఓడిపోయిన ప్రతి ఒక్కరు రైజ్ చేస్తారు, రాష్ట్రంలో మొత్తం సమస్యగా మారుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనుమానాలను నివృత్తి చేసే పద్ధతులు కాకుండా అనుమానాలు పెంచే పద్ధతిలో ఉండడం అనేది అభ్యంతరకరం. కాబట్టి ఈవీఎంలకి ఈవీప్యాడ్లకి ఏంటి మీ అభ్యంతరం? ప్రధానంగా మీరైనా నేనైనా ఓటేసినప్పుడు మనం దేని చూసి విశ్వాసం చేస్తాం, ఈవీఎంలు చూసి కాదు, ఈవీఎం ఈవీ ప్యాడ్లు చూసి. ఎందుకని ఈవీఎంలో మనకు ఓటు గుర్తుంటుంది, సైకిల్కో ఫ్యాన్కో హస్తంకో ఎవరికో వరకు మీరైనా నేనైనా ఓటేస్తాం, కానీ నేను ఓటేసింది నేను నచ్చిన పార్టీకి అని చూసేది నేను ఈవీ ప్యాడ్లో, నా విశ్వాసం కలిగించేది ఈవీ ప్యాడ్లో. ఈవీ ప్యాడ్లో మనకు 10 సెకండ్ల పాటు నేను ఎవరికి ఓటేసానో కనబడుతుంది, తర్వాత అది రికార్డ్ అయిపోతుంది. కాబట్టి నేను నమ్ముతున్నది దేని, ఈవీఎంలకి వాడుతున్నాను, నమ్ముతున్నది నేను విశ్వాసంలో తీసుకున్నది ఈవీ ప్యాడ్లను. అట్లాంటి ఈవీ ప్యాడ్ని ఏం క్రాస్ చేస్తే రెండు సమస్యలు వస్తాయి, రెండు అంశాలే. ఒకటి, ఈవీఎంలో 1000 ఓట్లు పోలైనాయి. ఈవీ ప్యాడ్లో 1000 ఓట్లు పోలైనా అనుకోండి, బస్ అయిపోయింది. ఈవీఎంలో వైసీపీకి 500 ఓట్లు, తెలుగుదేశానికి 400 ఓట్లు, ఇంకో పార్టీకి అన్నిటి కలిసి 100 కలిసి 100 ఓట్లు దీంట్లో కూడా అట్లే వచ్చేసింది అనుకోండి, అయిపోయింది, క్లియర్, ఇంకా సమస్య లేదు.
దీన్ని చెప్పడానికి ఎందుకు కంగారు పడుతున్నారు? వైపిచ్చు మళ్ళీ డెమో ఇస్తామంటున్నారు పత్రికల్లో వచ్చిన ప్రేరకు, బాలినేని గారు చెప్తున్న సబ్జెక్ట్ మేరకు ఏమంటున్నారు, డెమో డెమో ఎట్టిస్తారు, ఆ ఈవీఎంలు డెమో ఎట్టిస్తారు, అంటే పాత పాత వాటిని చిప్పును పక్కకు తీస్తారా, మొత్తాన్ని సమాచారాన్ని తీసేస్తారా పక్కకి, ఈ అనుమానాలు వస్తాయి. రెండోది, కేతిరెడ్డి గారు చేసిన ప్రకటన కానీ చూస్తున్నప్పుడు, కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు అనంతపురం జిల్లాకు సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే, మరో టర్న్ తీసుకునే పరిస్థితి వస్తుంది ఈవీ. అదేంటి, ఫామ్ 20 ఎలక్షన్ కమిషన్ కానీ వెబ్సైట్లో పెడితే మరింత మంది పోయే పరిస్థితి, అంటే ఫామ్ 20 వెబ్సైట్లో పెడితే ఈవీఎంల యొక్క విమర్శలు, ఈవీఎం యొక్క రచ్చ మరో రూపం తీసుకోబోతోంది, పెద్ద టర్న్గా తీసుకోబోతోంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమానానికి అనుమానాన్ని పెంచే పద్ధతిలో బిహేవ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు, ఈవీ ప్యాడ్లకి ఈవీఎంల క్రాస్ చెకింగ్ చేయడం డెమో అంటారు, దాంతో అనుమానం వచ్చింది ఏదో జరిగిందిరా అని. రెండు, ఫామ్ 20 ఏం చెప్తుంది, ఫామ్ 20 ఏం చెప్తుంది అంటే ఎలక్షన్ జరిగినటువంటి నెల రోజుల్లో అటు ఇటుగా పోలింగ్ బూత్ల వారీగా పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని స్పష్టంగా వెబ్సైట్లో పెడేస్తారు, నియోజకవర్గాల వారీగా పార్టీల వారీగా పోలింగ్ బూతుల వారీగా. దాదాపు ఇప్పటికి 2 నెలల పైన అవుతుంది, ఇప్పటి వరకు వెబ్సైట్లో ఫామ్ 20 లేదు. 2019 ఫామ్ 20 ఉంది, గతంలో జరిగిన ఎన్నికల ఫామ్ 20 ఉంది, కానీ ఈ రోజు వరకు 2 నెలలు దాటినా కూడా ఫామ్ 20 ఎందుకు పెట్టలేదు? ఫామ్ 20 పెడితే కొత్త సమస్యలు వస్తాయన్నట్టు, అంటే మీరు దాపరికం తప్పదాటి వైఖరి ఏ ఉద్దేశంతో చేసినా అది అనుమానాలను పెద్దది చేస్తుంది, అది ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది అనేది గమనించి. కానీ ఫామ్ 20 క్రూషియల్గా మారబోతుంది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పటి వరకు పెట్టలేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే, నేను కొంత స్టడీ చేసిన ఆంధ్రప్రదేశ్ వరకు పెట్టలేదు, కొన్ని రాష్ట్రాల్లో ఈ ఫామ్ 20 పెట్టున్నారు అంటున్నారు. అది నిజమైతే మాత్రం ఎలక్షన్ కమిషన్ యొక్క మనుగడ విశ్వసనీయతని ప్రమాదంలో పడిపోతుంది. కాదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఫామ్ 20 పెట్టాలి, ప్రతి ఆరోపణని పరిష్కరించే పద్ధతిలో ఉండాలి. ఫామ్ 20 వస్తే మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి, ఇవన్నీ రాకుండా ఉండాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది స్టార్టింగ్లోనే క్లోజ్ చేసేస్తే కరెక్ట్గా కోరినట్టుగా సరిపోతుంది. లేదు ఇప్పుడు హైకోర్టులో ఈరోజు పిటిషన్ ఉంది, ఏమవుతుందో చూద్దాము. బస్సు ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వదలడు. ఇది గెలిచిన పార్టీలకు కూడా తలనొప్పి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏమో దీన్ని నివృత్తి చేయాల్సిన పని వాళ్ళది కాదు, ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ మాత్రమే. ఇప్పుడు ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంతో గెలిచారని చెప్పేస్తారు రేపటి నుంచి, అది సమస్య వస్తుంది కదా. రేపు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలన్నిటిపైన, బాగా జరిగిన ఎన్నికలు బాగా అన్ని ఒక కాట్లో వెళ్ళిపోతాయి. ఓడిపోయిన ప్రతి ఒక్కరూ ఈవీఎంలతో గెలిచారు గెలిచడం అని నిందించడానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కారణం అవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించకపోతే మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి. ఓకే.